ఎప్పుడైనా మీ తల్లిదండ్రులతో కలిసి చిన్నప్పుడు తిరునాళ్ళకు గాని అదేనండి జాతరలకు వెళ్ళారా? వెళ్ళే ఉంటారులేండి. అక్కడ మీరు రకరకాల అంగళ్ళను చూసి ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఆకట్టుకోవడానికి రకరకాల ఆట వస్తువులతో కూడుకున్నటువంటి అంగళ్ళు భలేగా ఉంటాయి. వాటిని చూడగానే పిల్లలు వెంటనే మురిసిపోయి, అమ్మ నాకు అది కావాలి, నాన్న నాకు అది కావాలి, ఎలాగైనా కొనివ్వాల్సిందే అని చెప్పి ఏడ్చి మరీ మనం సాధించుకుని ఉంటాం కదూ. నిజంగా అలాంటి అంగళ్ళు చాలా ఈ తిరునాళ్ళలో కనిపిస్తుంటాయి. ఈ కారంపూడి వీరారాధన తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా కూడా చాలా అంగళ్ళు అక్కడ పెట్టారు. బావగారు నాకు ఆ అంగళ్ళ యొక్క వీడియో పంపించండి అని మా శ్రీనివాసరావు గారిని అడగగానే, అదేంటి బావా ఆ అంగళ్ళ యొక్క వీడియో ఎందుకు అని అడిగారు. మరేం లేదు బావా, బాల్యంలోకి మనం జారిపోయి ఒక్కసారి ఆ స్మృతుల్ని మననం చేసుకోవడానికి బాగుంటాయని చెప్పేసి అడిగాను. అడిగిన వెంటనే తను చాలా చక్కగా నీట్గా ఆ వీడియో చేసి పంపించారు. ఆ వీడియోని ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా అలా ఫ్లాష్ బ్యాక్లోకి, అలా బాల్యంలోకి వెళ్ళి రండి మరి. ఓకే, కారంపూడిలో జరిగిన వీరుల తిరునాళ్ళ మహోత్సవంలో పెట్టినటువంటి అంగళ్ళు అండి. నిజంగా ఈ అంగళ్ళను చూడాలంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఎంతో సందడిగా మరెంతో కోలాహలంగా ఉంటుంది. సాధారణంగా మనం ఏ తిరుణాలకు వెళ్ళినా, అదేనండి జాతరకు వెళ్తే, ఇలాంటి అంగళ్ళు రకరకాల చిన్న చిన్న ఆట వస్తువులు, అలాగే ఆడవాళ్ళు ధరించేటువంటి నెక్లెస్లు, చెవి పోవులు, రోళ్ళు గోళ్ళు కమ్మలు, అలాగే చీరలు, రకరకాల వస్తువులని ఇక్కడ అమ్మకానికి పెడుతూ ఉంటారు. పిల్లలైతే తల్లిదండ్రులని మరీ అడిగి ఏడ్చి గీపెట్టి ఈ బూరల్ని కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ రకరకాల బూరలుంటాయి. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నతో కలిసి ఏదైనా ఈ జాతరకు, అదేనండి తిరునాళ్ళకు వెళ్తే ఆ బూర కావాలి, ఈ బూర కావాలని చెప్పేసి అడిగి మారాం చేసి ఏడ్చి కొనించుకునేవాడిని. చాలామంది పిల్లలు అక్కడ చూడండి రకరకాల బూరలు ఉన్నాయి, పీ 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 అని పిల్లలు అరుస్తూ ఉంటారు. వాటిని నోట్లో పెట్టుకొని పీకలుంటాయి, బెలూన్లుంటాయి, రచ్చ రచ్చ ఉంటుంది. అస్సలు నిజంగా చూడండి ఎన్ని రకాల బొమ్మలు, ఆడుకోవడానికి కారులు గీర్లు. చిన్నపిల్లలతో కలిసి వెళ్ళామా అంతే సంగతులు. డాడీ నాకు అది కావాలి, మమ్మీ నాకు అది కావాలి, నాకు ఆ బెలూన్ కావాలి, ఆ ఫుట్బాల్ కావాలి, ఆ కారు బొమ్మ కావాలి, ఇలా రకరకాలుగా అడుగుతుంటారు. నిజంగా తిరునాళ్ళలో ఆ కోలాహలం, ఆ సందడే చాలా గొప్పగా ఉంటుంది. చూడండి ఒకవైపు వంటలు అక్కడే వండేసుకుంటున్నారు, మామూలుగా జంతు బలు ఇస్తుంటారు కదా, ఆ మేకల్ని కోయడం, కోళ్లను కోయడం, ఆ సందర్భంలో వాళ్ళు అక్కడే వంటలు చేసుకుంటూ ఉంటారు. అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ కారంపూడిలో మొన్న మధ్య జరిగిందండి, ఇటీవల కాలంలోనే జరిగింది. ఈ యొక్క వీరుల అంటే పల్నాటి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి వీరులకు సంబంధించి తిరునాళ్ళ మహోత్సవాలు 5 రోజులు తమిళ పండుగగా జరుగుతాయి. 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. వీరుల గుడి ఉంటుంది, ఆ వీరుల గుడిలో వీరుల ఆయుధాలని, వీరులను స్మరించుకుంటూ వీరుల ఆయుధాలని పూజించడం ఇక్కడ ఆనవాయితీ. చూస్తున్నారు కదండి అందరూ చక్కగా వంటలు చేసుకుంటూ ఉన్నారు, చాలా బాగుంటుందండి. నాకు మరీ ముఖ్యంగా చాలా ఇష్టం మా కారంపూడి నుంచి, మా కారంపూడిలో ఉన్నటువంటి మా శ్రీనివాస బావగారిని, బావగారు నాకు ఆ యొక్క అంగళ్ళు, అది తిరునాళ్ళలో అంగళ్ళు అదంతా షూట్ చేసి పంపించండి అంటే, అదేంటి బావ అంటే, లేదా అది చాలా సందడిగా కోలాహలంగా ఉంటుంది, ప్లీజ్ పంపించండి అనగానే మా శ్రీనివాసరావు బావగారు పంపించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన సాహిత్య టీవీ తరఫున తెలియజేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఆయుధాల ఊరేగింపు కూడా మొదలైంది. వెళ్ళిపోయారా ఫ్లాష్ బ్యాక్లోకి, బాల్యంలోకి? నాకు తెలుసు మీరందరూ ఖచ్చితంగా బాల్యంలోకి వెళ్ళి ఉంటారని చెప్పేసి. మీరు కూడా అప్పట్లో ఇలాంటి జాతరలో మీ పేరెంట్స్ని అడిగి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి మారాం చేసి కొనించుకుని ఉంటారు కదూ. ఎలా అనిపించిందండి? చాలా సరదాగా అనిపించింది ఆ వీడియో చూస్తుంటే. నేను కూడా అలా అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, మీరు బాల్యంలో ఉన్నప్పుడు ఏ ఏ జాతరలకు వెళ్ళారు, అక్కడ మీరు ఏమన్నా కొన్నారా? ఏదైనా ఒకటి మీకు గుర్తుంటే వాటి తాలూకు మీ యొక్క ఫీల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరితో సరదాగా పంచుకున్నట్టుగా ఉంటుంది. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాహిత్య టీవీ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.